నాకర్కల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో ఇళ్లలోనే నమాజ్ చేసుకోవాలని ఎస్ఏపి ఉదయబాబు తెలిపారు. గ్రామంలో పవిత్రమైన రంజాన్ మాసాన్ని దృష్టిలో పెట్టుకొని మసీదులో నలుగురు కంటే ఎక్కువగా నమాజ్ చదువుకోవద్దని, ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోనే నమాజ్ చదువుకోవాలని మౌలానా మౌజన్ మరియు గ్రామ పెద్దలతో ఎస్ఏపి ఉదయబాబు సూచించారు. కాబట్టి ఉన్నటువంటి పరిస్థితుల్ని వాస్తవాన్ని గ్రహించుకొని ఎవరైనా దయచేసి అందరూ కూడా సహకరించి ఈ సంవత్సరానికి ఎవరిళ్ళలో వాళ్ళు ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క కరోనా మహమ్మారిని, కరోనా సైతాన్ని మనందరం తరిమికొట్టేద్దాం. అల్లా దయవల్ల సాధ్యం త్వరగా మనకి వ్యాక్సిన్ రావాలని, ఈ మహమ్మారి నుంచి మనం దూరంగా ఉండాలని కోరుకుంటాం. కాబట్టి దయచేసి అందరూ కూడా ఎవరెవరి ఇళ్లలో ప్రార్థన చేసుకోవాలని, దాన్ని సహకరించాలని కోరుకుందాం. మీరందరూ మనం గమనిస్తా ఉన్నాం, మన పక్కనే ఉన్నటువంటి పక్క నర్సోపేటలో ఈ రోజు కూడా పాజిటివ్ కేసులు వచ్చాయి. దాదాపు 60 కేసులు నర్సోపేటలో దాటిపోయాయి. నర్సోపేట అన్ని ప్రాంతాల్లోకి ఈ యొక్క వైరస్ వ్యాపించింది. కాబట్టి దయచేసి గమనించండి. అట్లాగే ఈవెన్ మన మండలంలో కూడా ఎంటర్ అయింది. చాగల గ్రామంలో ఒక 5 మంత్స్ ప్రెగ్నెంట్ లేడీ ఈ యొక్క వైరస్ తోటి, కరోనా వైరస్ తోటి చనిపోవడం జరిగింది. మేమంతా కూడా ఎక్కువగా చాగల గ్రామం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. కాబట్టి ఆ గ్రామం నుంచి స్ప్రెడ్ కాకుండా, ఆ గ్రామం నుంచి మన మనకి ఎక్కడ వ్యాప్తి చెందకుండా ఉండాలని మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి చాగల గ్రామం చాలా చిన్న గ్రామం, కానీ మన గ్రామం పెద్ద గ్రామం. రెండవది జనసాంద్రత చాలా ఎక్కువగా ఉన్నటువంటి గ్రామం మన దుల్లపల్లి గ్రామం. కాబట్టి దయచేసి గమనించండి, అందరూ సహకరించండి. కరోనాని వైరస్ వచ్చేంత వరకు మనం ఇళ్లకే పరిమితం అవుదాం, ఇళ్ళలో ప్రార్థన చేద్దాం. సర్వ మానవాళి కోసం, ప్రపంచ వ్యాప్త ఇబ్బందులు అందరి కోసం మనం ప్రార్థన చేద్దాం. సాధ్యమైన త్వరగా దీనికి వ్యాక్సిన్ కనిపెట్టే విధంగా, ఈ మహమ్మారి దూరం అయ్యే విధంగా అమ్మాయిని అందరూ కూడా వేడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందరూ దీన్ని సహకరించాలని కోరుకుంటా ఉన్నాను. కాబట్టి ఈ విషయాలు గమనించి అందరూ కూడా, మన ఇమాన్ గారు చెప్పినట్టుగా గవర్నమెంట్ ఏదైతే నిర్దేశించిందో ఆ 4 లేక 5 మాత్రమే వచ్చి మిగతా అందరూ ఇళ్లకే పరిమితం అయిపోవాలని కోరుకుంటా ఉన్నాం. వన్స్ ఎంటర్ అయిందంటే అది కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. దయచేసి గమనించండి, మీ చుట్టాలు కానీ, బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరిని కూడా ఆహ్వానించొద్దు. వీళ్ళకి ఇంతకు ముందు ప్రతి సంవత్సరం మనకున్నటువంటి ఆనవాయితీ ఏంటంటే రంజాన్ మాసంలో ఫ్రెండ్స్ ని అందరినీ పిలిపించుకుంటాం, అందరికీ మనం శుభాకాంక్షలు మనసు